ఇప్పుడు ఢిల్లీ ఎక్సైజ్ సంబంధించింది కవిత గారి పేరు ప్రముఖంగా తీసుకొస్తున్నారు. బీజేపీ నాయకులు మొత్తం ఆ స్కామ్లో కవిత గారి పేరు ఉన్నారని చెప్పి చెప్తున్నారు కదా. కావాలని ఎక్స్పోజ్ చేస్తారు కదా. ఒక ముఖ్యమంత్రి గారి ఉద్యమ నాయకుని బిడ్డను ఇన్వాల్వ్ చేస్తేనే ఆ పార్టీ బదనమవుతుంది, ప్రభుత్వం బదనమవుతుంది అనేది ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు మేము 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ చూస్తున్నాం. ఏదో ఒకటి కేసులు పెడతారు, ఏదో దాన్ని తిరికిస్తారు. ఇప్పటివరకు మాకు సంబంధం ఉన్న కంపెనీ అందరినీ, పార్సార్ రెడ్డిని, వీళ్ళను వాళ్ళను అన్ని, మాకు ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళందరినీ నెట్టేస్తూనే ఉన్నారు. ఒక్కొక్క దాంతో నామనాశనం నెట్టిండు. ఇట్లా వాళ్ళ వంత అయిపోయింది. రేపు కేసీఆర్ కుటుంబం మీద పడుతుంది. ఏదో ఒకటి మెంటల్గా అయితే ప్రిపేర్ అయి ఉన్నారు. ప్రిపేర్ అయినా అంటే వాళ్ళు ఇప్పుడు మొత్తం మద్య వ్యాపారస్తుల్ని పరిచయం చేసింది కవిత గారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మన దగ్గర ఉన్నాయి అంటారు వాళ్ళు. కావాలని ఇరికిస్తారండి. దీంట్లో వాళ్ళు ఇప్పుడు పెట్టిన కేసులన్నీ కరెక్టా? దయాకర్ కూడా దానికి కూడా ప్రిపేర్ అయిగా ఉన్నారు. ప్రిపేర్ అయి ఉన్నారు. నేను తయారై ఉన్నా. నా ఇంట్లో ఏమి దొరకాయి వాళ్ళే పట్టుకొచ్చి పెట్టి దొరికినాయని మీకు టీవీలలో చూపెడతారు. ఎర్రబల్లి దయాకర్ దగ్గర పెట్టకపోవచ్చులేండి. ఎర్రబల్లి దయాకర్ దగ్గర తెలుసు కదా వాళ్ళని కూడా. ఎవరి ఇంట్లో పెట్టాలి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ ఇంట్లో పెడతారే. వాళ్ళని భద్రం చేసినందుకు ఏదైనా చేస్తారండి. అవును.